మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలుకే ఓటమి భయంతో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని విజయమ్మ గారు చేసినటువంటి ఆ వీడియో మరింత భయపెడుతోందా? వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో దెబ్బకి వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? వైఎస్ విజయమ్మ గారు ఎట్టకేలకు వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది ఒక విధంగా ఊహించిందే, కాకపోతే అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని తెలియదు. కానీ సరిగ్గా ఇంకా క్యాన్వాసింగ్ కాసేపట్లో ముగిపోతుందన్న టైంలో రిలీజ్ చేయడం అనేది అద్భుతం. ఎందుకు అద్భుతం అని అంటున్నానంటే, అసలు షర్మిల గారు కానీ సునీత గారు కానీ కొంగు పట్టుకొని కొంగు చాచి మరీ అడుగుతున్నారు, ఇది వాస్తవం, ఇది జరిగింది, సొంత చిన్నాయనే చంపారు, ఎవరు చంపారో తెలీదు, దాన్ని పట్టుకోగలిగారా, లేదంటే దాన్ని కనీసం ప్రభుత్వం ఉన్నా కూడా ప్రూవ్ చేయగలిగారా, సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా దాన్ని అరెస్ట్ చేయగలిగారా, ఆ అరెస్ట్ను అడ్డుకున్నారు, అన్నగా ఉన్న సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దానికి సంబంధించిన ఎటువంటి పురోగతి చర్యలు లేవు, పైగా వాళ్ళని కాపాడుతూ వస్తున్నారని ఇప్పటి నుంచో నెత్తి నేరు కొట్టుకుంటున్నారు. అయితే ఇదే అంశం మీద ఇప్పుడు రెండు కళ్ళల్లో ఏ కన్ను పొడుచుకుంటారు విజయమ్మ గారికి? ఇద్దరు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు శర్మ గారు, ఇద్దరు రెండు కళ్ళు. సో ఏ కన్ను పొడుచుకుంటారంటే అవేం చెప్పలేక ఆవిడ విదేశాలకు కూడా వెళ్ళిపోయారని మనం వార్తలు చూసాం. అయితే అక్కడ నుంచి విదేశాల నుంచి ఈ వీడియో పంపించారో లేదా ఎక్కడెక్కడ ఉన్నారని వాస్తవం తెలియదు, కానీ మొత్తానికి మీడియా కథనాల ప్రకారం విదేశాల్లో ఉంటే అక్కడ నుంచి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏంటది, విజయమ్మ గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజశేఖర రెడ్డి గారిలో సగం కదా, అంటే రాజశేఖర రెడ్డి గారి పలుకుల్లాగా అనిపించాయి నాకు. ఆవిడ స్టార్ట్ చేయడం కూడా మీరు ఆ వీడియో అసాంతం చూస్తే, రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం సేవ చేయడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చారు, సేవ చేశారు, ఆ సేవలో భాగంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన బిడ్డ షర్మిలమ్మ అలాగే సేవ చేయడానికి మీ ముందు ఉండడానికే ఉన్నారు, ఆమెని పార్లమెంట్కి పంపించింది అన్నట్టుగా కడప ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇక్కడ మళ్ళీ రెండు డౌట్స్ వచ్చాను నా వరకు. అయితే ఇప్పుడు విజయమ్మ గారు కేవలం షర్మిల గారికి సపోర్ట్ చేశారంటే అర్థం ఉంది, ఎందుకంటే బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేరు, ఇటు విజయమ్మ షర్మిల కూడా సపోర్ట్ చేయలేరు, కాబట్టే ఏం మాట్లాడలేకపోయారు అన్నట్టు కూడా షర్మిల గారు మొన్న ఒక సభలో చెప్పారు. అయితే ఇవాళ ఈ వీడియో దాంతో ఒకసారిగా ఇదేంటిది ఇలా చెప్పారు, ఓహో అక్కడ షర్మిల గారు సొంత బిడ్డ, అవినాష్ గారు కొంచెం దూరం రిలేషన్, ఎవరైనా అంతే కదా, షర్మిల గారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, అతను కొంచెం దూరం రిలేషన్ కాబట్టి షర్మిల గారికి ప్రయారిటీ ఇచ్చి వేయమని అన్నారు. సో అందుకే వేశారు, అందుకే చెప్పారు. జగదేవ్ గారు, ఇప్పుడు ఒక సందేహం వస్తుంది అందరిలో కూడా, విజయమ్మ గారు ఈ వీడియో చేసినటువంటి నేపథ్యంలో వీడియోలో క్లియర్గా కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల గారిని గెలిపించండి అంటూ ఆవిడ ప్రార్థించినటువంటి నేపథ్యంలో, అందరినీ విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో, కేవలం కడప వరకే షర్మిల గారికి ఆవిడ మద్దతు తెలిపింది అనుకోవచ్చా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికే మద్దతు తెలిపారు అని మనం అనుకోవచ్చా అంటే? కరెక్ట్ పాయింట్, నేను ఇంక ఇదే అనుకుంటున్నాను. మీరు ఎగ్జాక్ట్ చాలా బాగా అడిగారు, వెరీ గుడ్. అయితే సేమ్ ఇది ఏదైతే మీరు అన్నట్టు కడప నియోజకవర్గం వరకే పరిధి, లేదంటే రాష్ట్ర వ్యాప్తానికి కూడా దీన్ని అన్వయించుకోవచ్చా అనే సందేహం నాకు ఉంది. అయితే ఇంతకుముందే మిత్రుడు ఒకడు అది మేడం గారు వీడియో పెట్టి విజయమ్మ గారిది, ఇది నిజంగా విజయమ్మ గారు ఇచ్చిందేనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరైనా చేసి పెట్టారా అని డౌట్ రేజ్ చేశాడు ఒక మిత్రుడు. అంటే నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందని అడిగాను. అడిగితే ఏమో మరి ఆవిడ ఎట్లా పెట్టారంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ పడుతుంది కదా అన్నట్టుగా అన్నారు. అంటే ఎందుకు పడుతుంది అంటే నేను అన్నాను, ఆవిడ కడప వరకే మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అని అంటే, దాని బాబు అన్నం అంతా ఉడికింది లేదు చెప్పక్కర్లేదు, ఒక మెతుకు ఉడికింది లేదు చెప్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చాలా మంచివాడు, సౌమ్యుడు, ప్రజల కోసం తప్పించే వ్యక్తి, మన అవినాష్ ఉన్నాడు అని చెప్పి పక్కన పెట్టి సభ నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటి, అవినాష్ రెడ్డి అయితే ఒకటి,
అవినాష్ రెడ్డి అంటే ఎవరు? నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డికి పెట్టిన క్యాండిడేట్, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోనే గెలిచే వ్యక్తి. సో ఒక అవినాష్ రెడ్డిని గెలిపించకుండా నా షర్మిలానే గెలిపించండి అని విజయమ్మ అన్నదంటే, ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్న అవినాష్ రెడ్డిని ఓడించండి అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఓడించినట్టే ఓడించమనే కదా అర్థం అని కూడా నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అని అంటే, అప్పుడు కరెక్ట్ అరే వ్యాలిడ్ పాయింటే, ఆవిడ తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా అలా మాట్లాడుండొచ్చు, బట్ కడప వరకు అలా మాట్లాడుండొచ్చు. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, మొన్న ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ షఫిల్ చేశారు. షఫిల్ చేసిన ఆ ధైర్యం ఏంటి? ఖచ్చితంగా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఎందుకుంది? తన ఫోటో పెడితే తన ముఖం మీదే గెలుస్తారు, తన సింబల్ మీదే గెలుస్తారనే కాన్ఫిడెన్స్తో కదా ఆయన చాలా వరకు షఫిల్ చేశారు. 175 నియోజకవర్గాల్లో ఒక 50-40 నియోజకవర్గాలు వదిలేస్తే మిగతా అన్నింటిలో కూడా చాలా షఫిల్ చేశారు కదా. ఈ షఫిల్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బొమ్మ పెడితే ఆయన పథకాల ద్వారా గెలుస్తామనే కాన్ఫిడెన్స్తోనే కదా. సో ఇప్పుడు ఆయన బొమ్మనే ఓడించమని చెప్తున్నారంటే ఆయన ఓడించమని చెప్పినట్టే కదా. సో ఈ ఇంపాక్ట్ ఒక కడపకే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అనుభవించుకోవచ్చు అనేది మా గ్రూపుల్లో సరదాగా వచ్చిన డిస్కషన్లో భాగంగా వచ్చింది. చాలామంది వీళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఒక అవినాష్ రెడ్డికి ఓడించండి, బిడ్డను గెలిపించండి అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా బిడ్డను గెలిపించారు. ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సర్కిల్లో బిడ్డలు ఉంటారు, సెకండ్ సర్కిల్లో రిలేషన్స్ అందరూ ఉంటారు. ఫస్ట్ సర్కిల్ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి విజయమ్మ గారు ఓకే, రెండు కళ్ళలో ఏ కొండ పొడుచుకుంటుంది, ఆ ప్రెజర్తోనో ఆ టెన్షన్తోనో ఆవిడ ఇక్కడ కూడా వేసి ఓటు వేయడానికి కూడా ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోయారు అనుకుందాం. కానీ వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో బిడ్డ అనేసరికి కొంచెం మమకారం ఉంటుంది కదా. అక్కడ బిడ్డ బయట కుటుంబం అనుకుంటున్నాం, కానీ బిడ్డను గెలిపించండి అని చెప్పి బయట కుటుంబం వ్యక్తిని ఓడించండి అని చెప్పినా బయట కుటుంబం వ్యక్తి ఎవరు? తన ఇంకో బిడ్డ తాలూకా ప్రతినిధి అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధే అవినాష్ రెడ్డి గారు, పైగా ఏ నియోజకవర్గం అది? వాళ్ళ సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కదా. వైఎస్ఆర్ గారి పేరుతో ఉన్న కడప జిల్లా పేరుని ఆ పేరుని ఆ సార్థకత నిలబడాలంటే అవినాష్ రెడ్డి గారిని ఓడించండి, షర్మిలమ్మనే పార్లమెంట్ పంపించండి అన్నారు. సో మీరు ఏదైతే అడిగారో డౌట్ అది నాకు ముందే వచ్చింది. ఓకే, ఒక్క కడప వరకైనా ఇంపాక్ట్ ఉంటుంది, రాష్ట్రం మొత్తానికి ఉంటుంది అంటే అవ్వ పేరే ముసలమ్మ, అవ్వను ఓడించండి రా అని అంటే అర్థం ఏంటి? ఆ అవ్వే ముసలమ్మ అంతే కదా. సో ఎప్పుడైతే వీడు రిలీజ్ చేశారో చాలా వరకు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకో ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇప్పుడు విజయమ్మ గారిని కూడా రేపు పొద్దున్న వీళ్ళు ఇంకా ట్రోలింగ్స్ లో ఈ విధంగా వాడతారా? ఎందుకంటే విజయమ్మ గారు కూడా వైఎస్ విజయమ్మ గారు కాదు, రేపు పొద్దున ఆవిడ కన్నవారింటి పేరు పెట్టి విజయమ్మ అని అంటారేమో కొంతమంది అభిమానులు అని కూడా భయం వేసింది. ఎందుకంటే ఆవిడ క్లియర్ గా చెప్పారు కదా బిడ్డను గెలిపించండి అని. ఇప్పుడు బిడ్డను గెలిపించండి అంటే అర్థం ఏంటి? అటువైపు ఆవిడ ఓడించండి అనే కదా అర్థం. సో అట్లా మళ్ళీ వీళ్ళు అభిమానులు బీభత్సంగా ఆవిడ కూడా ట్రోల్స్ చేస్తారేమో, షర్మిలా గారిని ట్రోల్స్ చేసినట్టుగానే భయం వేస్తుంది నాకు. అంత పెద్ద ఆవిడ కూడా వదులుతారా లేదా అనే డౌట్ కూడా ఉంది నాకు. ఇంకో డౌట్ కూడా ఉంది నాకు, ఇప్పుడు ఇదే విజయమ్మ గారిని రేపొద్దున చంద్రబాబు గారే మాట్లాడించారని కూడా అంటారేమో. ఎందుకంటే షర్మిలా గారిని చంద్రబాబు గారు మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తున్నారో ఆ స్క్రిప్ట్నే విజయమ్మ గారు యాజ్ టీజ్ గా ఫాలో అవుతున్నారు, చంద్రబాబు గారిని కుటుంబాన్ని చీల్చారని అంటున్నారు కదా. సో విజయమ్మ గారు కూడా చంద్రబాబు గారు చెప్తేనే స్టేట్మెంట్ ఇచ్చారేమో అని అంటారేమో అని డౌట్ వస్తుంది. చూద్దాం ఇది ఈ ఎన్నికల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుందని నా అభిప్రాయం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.